హలో అండి ఈ వీడియోలో మై బాస్ ఎపిసోడ్ ట్వంటీ సిక్స్ చూద్దాం ప్రీవియస్ ఎపిసోడ్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఇక లేచియకుండా వీడియోస్ స్టార్ట్ చేసేద్దాం ఎపిసోడ్ స్టార్టింగ్లోనే యో హెంగ్తో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఏం జరిగిందో కోర్టులో అదంతా డీటెయిల్గా హెంగ్కి చెప్తుంది ఏమో అదంతా విన్నాక నేను హెల్ప్ చేయమంటావా నీకు అంటే యో అస్సలొద్దు ఈ కేసు నేను ఇండివిజువల్గా టేకప్ చేయాలనుకుంటున్నాను మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకండి ప్లీజ్ అని చెప్పి యో అంటుంది ఇక సరే నీ ఇష్టం నువ్వేదంటే అదే అని చెప్పి హెంగ్ అంటాడు నెక్స్ట్ డే లూజియాన్ డెంగ్మింగ్ని మీట్ అయ్యి ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఆల్రెడీ మనం వార్నింగ్ ఇచ్చాం యోకి అయినా కూడా తను కేసు వదిలేసేలా లేదు కన్ఫర్మ్గా నెక్స్ట్ హీరింగ్ కూడా వచ్చేలా ఉన్నారు ఎంతైనా యో వెనకాల హెంగ్ ఉన్నాడు నాకేమన్నా భయంగా ఉంది కొంచెం ఎవిడెన్స్ ఏమైనా దొరుకుతుందేమో మనం ఓడిపోతామేమో అని చెప్పేసి అతను అంటూ ఉంటాడు డెంగ్మింగ్ నువ్వేం భయపడుకు మనం కూడా ఏం తక్కువ కాదు ఈ పాటికి నేను ఒక ప్లాన్ వేశాను మిస్లిన్ గురించి సోషల్ మీడియాలో బ్యాడ్గా పోస్టులు పెట్టాను అది ఇప్పటికే ట్రెండింగ్ అయి ఉంటుంది సో అందరికీ కన్ఫామ్గా తప్పంతా తందే అని తెలుస్తుంది నువ్వేం వర్రీ అవకా అని చెప్పి డెంగ్మింగ్ అంటాడు లూజియాన్ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే మనం గెలుస్తామంటారా అంటే డెంగ్మింగ్ నేనున్నా కదా నేను చూసుకుంటాను నువ్వేం ఆలోచించుకో అని చెప్పి అంటాడు నెక్స్ట్ డే ఫెయ్యి నుండి యోక్ ఏం తెలుస్తుందంటే అంటే కోర్ట్లో లూజియాన్కి ఎనోర్జియా అనే ప్రాబ్లం ఉంది ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారని చెప్పి రిపోర్ట్ సబ్మిట్ చేశారు కదా ఏ హాస్పిటల్ నుండి వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు ఆ హాస్పిటల్కి వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్ లూజియాన్ అని చెప్పి యోకి తెలుస్తుంది ఫెయి నుండి అప్పుడే యోకి క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు అర్థమవుతుంది నాకు అంత ఈజీగా వాళ్ళకి హాస్పిటల్ రికార్డ్స్ ఎలా దొరికాయంటే అతను కూడా వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్ కాబట్టి ఈజీగా వాటిని తప్పించుకోగలడు చెప్పి యో అనుకుంటుంది ఇంతలో ట్యాంగ్జిన్ ఎలా అంటుంది ఆన్లైన్లో ఒక టాపిక్ ట్రెండ్ అవుతుంది నీ క్లయింట్ ఉంది కదా మీ గురించి ఒకసారి చూడు అని చెప్పి ట్యాంగ్జిన్ వెయ్యి ఇద్దరు యోకి చెప్తారు యో వెంటనే ఆన్లైన్లో సర్చ్ చేస్తుంది ఏం జరుగుతుందా అని చెప్పి యో ఎందుకు ఇదంతా కన్ఫామ్గా డెంగ్వింగ్ చేస్తూ ఉండుంటాడు ఎందుకు ఇలాంటి చీప్ రిక్స్ ప్లే చేస్తున్నాడు ఇంత చండాలమైన వాడు డెంగ్వింగ్ అని చెప్పేసి యో అనుకుంటూ ఉంటుంది ఇంతలో ట్యాంక్జింగ్ ఆల్రెడీ ఆన్లైన్ ఆ కమెంట్స్ కింద మిస్లిన్ అడ్రస్ కూడా పోస్ట్ చేశారు సో అందరికీ ఇప్పుడు మిస్లిన్ అడ్రస్ కూడా తలిసిపోయింది ఆమెకేమన్నా ప్రమాదం ఏమోనో నాకు భయంగా ఉందని చెప్పి ట్యాంగ్జిన్ అంటుంది ఇంతలో యోకి మిస్లిన్ కాల్ చేసి ఏడుస్తే ఇలా చెప్తుంది నేను కేసు విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నాను ఇక ప్రొసీడ్ అవ్వదలుచుకోలేదు నా వల్ల మీరు సఫర్ అవ్వడం నాకు ఇష్టం లేదు ప్లీజ్ ఈ కేసుని క్యాన్సిల్ చేయండి అని చెప్పి యోతో అంటుంది యో అదేంటి ఇలా అంటున్నారని చెప్పి నేను ఇప్పుడే వస్తున్నాను అక్కడికి మీరేం భయపడకండి అని చెప్పి యో అక్కడికి స్టార్ట్ అవుతుంది ఇంకో పక్క డెంగ్మింగ్ ఏం చేస్తాడంటే జీకి కూడా టెక్స్ట్ చేస్తాడు ఏంటి నువ్వు ఊజన్తో డేటింగ్ చాలా బిజీగా ఉన్నట్టున్నావే కొంచెం నీ సిస్టర్ గురించి కూడా ఆలోచించు అని జీ కల టెక్స్ చేయగానే జీ వెంటనే యోకి కాల్ చేస్తుంది ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి యో నా క్లయింట్ మీట్ అవ్వడానికి వెళ్తున్నాను అని చెప్తే జీ సరే అయితే నీ లైవ్ లొకేషన్ నాకు షేర్ చేయని చెప్తుంది జీకి ఎందుకో డౌట్గా ఉండేసరికి ఊజన్ జీ ఇద్దరు ఆ ప్లేస్కి వెళ్తారనమాట మన యో అక్కడికి వెళ్ళేసరికి అక్కడ చాలా మంది జనమంతా వెజిటేబుల్స్ అన్నీ మన మిస్లిన్ వారి ఇంటి మీద కొడుతూ ఉంటారు యోకి ఏమీ అర్థం కాదు యో వాళ్ళని ఆపడానికి ట్రై చేసినా కూడా వాళ్ళు యో మీద కూడా దాడి చేస్తూ ఉంటారు ఇంతలో డోర్ ఓపెన్ చేసి మిస్లిన్ యో నీ లోపలికి రమ్మని చెప్పి డోర్ క్లోజ్ చేస్తుంది లోపలికి వెళ్ళగానే యో ఏం జరుగుతుంది ఇక్కడ అంటే మిస్లిన్ నాకు అదే అర్థం కావట్లేదు ఇదంతా ఏం జరుగుతుందో ఒకరు నాకు వచ్చి వార్నింగ్ ఇచ్చి నన్ను కొట్టారు కూడా చూస్తున్నారు కదా నా ఫేస్ మీద గాయాలు ఏమయ్యాయో నా హస్బెండ్ తరుపు వాళ్ళని చెప్పి వాళ్ళు అన్నారు బట్ నా హస్బెండ్ ఇలాంటి వాడు కాదు నేను అస్సలు నమ్మును అంటే యో కన్ఫర్మ్గా ఇదంతా డెంగ్మింగే చేస్తున్నాడు క్లియర్గా అర్థమవుతుంది అతను తప్ప ఇలాంటి చెత్త పనులు ఎవరు చేయరని చెప్పియో అంటుంది యో ఇవన్నీ చూసి నువ్వు కేసు ఎందుకు విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నావు ఏం భయపడుకు నేను చూసుకుంటాను మనం జస్టిస్ని ప్రూవ్ చేయగలిగితే ఎవరు మనల్ని ఆపలేరు నువ్వు వెళ్ళి అర్జెంట్కి రెడీ అవపో ఇక్కడ ఉండడం సేఫ్ కాదు నేను నిన్న ఒక హోటల్కి తీసుకువెళ్తాను నువ్వేం భయపడుకు నేనున్నానని చెప్పి యో ధైర్యం చెప్తుంది ఇక తన్ని హోటల్కి తీసుకువెళ్దామని చెప్పి బయటకు తీసుకెళ్తే అందరూ కలిసి ఇక వెంటనే అక్కడున్న వెజిటేబుల్స్ అన్నీ వారిద్దరి మీదకి విసిరేస్తూ ఉంటారు ఒక అతను టొమాటోస్ అన్నీ విసిరేయడంతో యో మీ స్లిన్కి అడ్డం వెళ్తుంది అవన్నీ యో మీద పడిపోయే డ్రెస్ అంతా చెడిపోతుంది ఇంతలో అక్కడికి మన జీ ఉజున్ ఇద్దరు పోలీసులు తీసుకుని వచ్చేస్తారనమాట జీ వెంటనే యోని ఇంట్లోపలికి తీసుకువెళ్ళి నువ్వు బాగానే ఉన్నావు కదా ఏం జరిగిందని చెప్తే యో ఏం లేదు ఇదంతా నా క్లయింట్ని మీట్ అవ్వడానికి వచ్చాను అప్పటికి ఇలా జరుగుతుంది మీరేం వర్రీ అక్క అని చెప్పి యో అంటుంది జీ నీకు తెలుసు కదా డెంగ్మింగ్ ఎలాంటి వాడో మరీ ఇంత నీచమైన పనులు చేస్తున్నాడు అని చెప్పి జీ అనగానే యో మరేం చేస్తాం ఎలా అయినా సరే నా క్లయింట్ని నేనే చూసుకోవాలి ఇక్కడ నుండి తనని తీసుకెళ్ళిపోవాలి అని చెప్పి ఇయో అంటుంది ఇక ఊషున్ జీ మిస్ లిన్ యో నలుగురు కలిసి మిస్ లిన్ని హోటల్ రూమ్లోకి డ్రాప్ చేయడానికి వెళ్తారనమాట అక్కడ డ్రాప్ చేసి యో ఇలా చెప్తుంది మీరేం భయపడకండి నేను చూసుకుంటాను స్ట్రాంగెస్ట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను అంతవరకు మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి యో బయటకు వస్తుంది ఓషన్కి ఇంకా జీకి ఇద్దరికి థ్యాంక్ యూ చెప్తుందనమాట అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని కాపాడినందుకు ఆఫీస్కి వెళ్ళగానే విషయం తెలిసి ఫెయ్యే ఇంకా ట్యాంగ్జిన్ ఇద్దరు యువ దగ్గరికి వెళ్ళి నువ్వు బాగానే ఉన్నావు కదా అంతా చేయమే కదా అంటే అయ్యో మీరేం వర్రీ అవ్వకండి అంతా బాగానే ఉంది నా కోసం అంత వర్రీ అవ్వద్దు నేను బాగానే ఉన్నాను అని చెప్తుంది ఇంకో పక్క మనకి హెంగ్ని చూపిస్తారు హెంగ్ ఒక మీటింగ్లో ఉంటాడనమాట ట్రిప్కి వెళ్ళాడు కదా ఒక కేసు మీద ఆ కేసు గురించి వాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు నియాంగ్ కూడా వాళ్ళతోనే ఉంటుంది నియాంగ్ చాలా స్మార్ట్గా యాక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట అన్నిట్లో ముందు ముందుండడం అలాగే ప్రతిదానికి సొల్యూషన్ ఫస్ట్ చెప్పడం ఇలాగ చేస్తూ ఉండేసరికి మన హెంగ్ రుయ్యతో ఇలా అంటాడు చూసి నేర్చుకో లియాంగ్ నుండి నువ్వు చాలా నేర్చుకోవచ్చు అని చెప్పి రుయ్యితో అనగానే రుయ్యి అయితే కన్ఫామ్గా నేను తన్ని మన వీచార్ట్లో యాడ్ చేసుకుంటానని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో హెంగ్కి ఎవరు టెక్స్ట్ చేస్తారనమాట ఏం జరిగిందో యో బాగానే ఉందో లేదా అని చెప్పి కంగారుగా నేను నైట్ మీతో డిన్నర్కి రాలేను నాకు ఒక చిన్న పని ఉంది అని చెప్పి హడావిడిగా బయటికి వెళ్ళి ట్యాంక్స్ ఇంకా ఫెయికి ఇద్దరికి టెక్స్ట్ చేస్తారు మీరున్నారా అని చెప్పి బట్ వాళ్ళు ఫోన్ చూసుకోరనమాట వాళ్ళేమో వాళ్ళిద్దరు యోతో మాట్లాడుతూ ఉంటారు ఇద్దరు యోని కూల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట లోపల యో బాధపడుతుందేమో అని చెప్పేసి యో ఏమో నేను బాగానే ఉన్నాను మీరేం వర్రీ అవద్దు ఇక్కడ నుండి వెళ్ళిపోండి కాసేపు నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి యో అంటుంది మన యోనే హెంగ్కి వీడియో కాల్ చేస్తుంది అనమాట హెంగ్ నాకు తెలుసు నీకు డెంగ్మింగ్ అంటే నచ్చడని చెప్పేసి అయినా నువ్వు విషయం నా దగ్గర చెప్పకుండా ఎందుకు ఇలా ఉంటున్నావు నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు ప్లీజ్ అని చెప్పి హెంగ్ అంటాడు నిన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకోవద్దు అంటే యో ఆల్రెడీ చెప్పాను కదా ఈ కేసు నేనే చూసుకుంటాను ఏదేమైనా సరే నేనే క్లోజ్ చేస్తాను మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పి యో ఆ మాట చెప్పి కాల్ కట్ చేస్తుంది హెంగు యో గురించి చాలా వరి అయిపోయి వర్క్ ఉన్నా కూడా రేపు మార్నింగ్ మళ్ళీ ఫ్లైట్కి అని చెప్పి ఆ రోజు నైట్ హడావిడిగా రుయితో కలిసి ఫ్లైట్ ఎక్కేసి మళ్ళీ సిటీకి వచ్చేస్తాడు సిటీకి రాగానే ప్రెసిడెంట్ జాంగ్ని మీట్ అయ్యి డెంగ్మింగ్ మీద కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పి ప్రెసిడెంట్ జాంగ్తో మాట్లాడుతూ ఉంటాడు బట్ అప్పటికే అతను డ్యూటీ టైం అయిపోతుంది ప్రెసిడెంట్ జా జాంగ్ ఏమో రేపు రండి మనం చూసుకుందాం అంటే అయినా కూడా హెంగ్ వినకుండా మాట్లాడుతూ ఉంటాడు జాంగ్ ఇంకా ఓజిన్కి కాల్ చేసి రమ్మని చెప్తాడు గా ఓజిన్ రాగానే ప్రెసిడెంట్ చూసావా హెంగ్ నన్ను అసలు ఎక్కడికి వెళ్ళని ఇవ్వట్లేదు నా డ్యూటీ టైం అయిపోయినా కూడా డెంగ్మింగ్ మీద కంప్లైంట్ ఇవ్వాలంట రేపు రమ్మని చెప్తే వినట్లేదు అని ఓజిన్కి చెప్తూ ఉంటే ఊజన్కి సిచ్యువేషన్ అర్థమైపోయి చాలా కూల్గా ప్రెసిడెంట్తో మాట్లాడుతూ ఉంటాడు మీరేం వర్రీ అవద్దు నేను మాట్లాడతాను హెంగ్ తోటి అయినా మనం న్యూగా ఒక ని ఇంప్లిమెంట్ చేయాలి ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనం ఆన్లైన్లోనే కంప్లైంట్ రైస్ చేసేలా పెడితే అలా అయితే ఇలా మీకు హింగ్ ఫేస్ చూసే బాధ్యత కూడా తప్పుతుంది కదా అని చెప్పేసి ఊజన్ అంటాడు మన ఊజన్ ప్రెసిడెంట్ వైపు ఎందుకు అలా మాట్లాడతాడంటే ఈసారి గోల్డెన్ అవార్డ్ వాళ్ళ కంపెనీకి రావాలని చెప్పేసి అలా ఐస్ చేస్తూ ఉంటాడనమాట ప్రెసిడెంట్కి అర్థమయ్యి సరే అయితే నేను వెళ్తున్నాను నువ్వు చెప్పినట్టు అదే సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేద్దామని చెప్పి ప్రెసిడెంట్ వెళ్ళిపోతాడు వెళ్ళగానే ఊజున్ హెంగ్ దర్శిస్తాడనమాట ఏంటి నువ్వు పిచ్చి పట్టిందా తెలుసు కదా ఈసారి గోల్డెన్ స్కేల్ అవార్డు మనకే రావాలని చెప్పి చాలా ట్రై చేస్తున్నాం నువ్వు ఇలా గొడవలు పెట్టుకుంటే ఎలా వస్తుంది మనకి ఏదైనా ఉంటే నాకు కాల్ చేయొచ్చు కదా అంటే హెంగ్ కాల్ చేశాను నీకు బిజీ వచ్చింది అని చెప్తాడు ఊజున్ అయ్యయ్యో నువ్వు కాల్ చేసినప్పుడు నేను బిజీగా జీతో మాట్లాడుతున్నట్టున్నాను ఐఎమ్ సారీ అని చెప్పి ఊజున్ అని అయ్యయ్యో నేను మర్చిపోయినప్పుడు జీతో నాకు లంచ్ ప్రోగ్రామ్ ఉందని చెప్పి హడావిడిగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ రోజు నైట్ మన యో ఆఫీస్ నుండి ఫ్లాట్కి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అప్పుడే మన హెంగ్ కార్ అటువైపు వెళ్తూ యోని చూసి వెంటనే కార్ ఆపేసి యోని వెంటనే హక్ చేసుకుంటాడు యో అదేంటి మీరు సడన్గా వచ్చేసారు వర్క్ అయిపోయిందా అంటే హెంగ్ అయిపోయింది అని చెప్పి కవర్ చేస్తాడనమాట మళ్ళీ వర్క్ మధ్యలో ఆపేసి యో కోసం వచ్చాను అని చెప్తే ఏమన్నా అంటుందేమని చెప్పి అలా కవర్ చేస్తాడు రా మన ఇద్దరం వెళ్దామని చెప్పి కార్ లోపల ఎక్కుతుంటే ఇంతలో అక్కడికి రుయ్యి వస్తాడు సైకిల్ మీద రుయ్యి ఏంటి బాస్ ఆడా ఎయిర్పోర్ట్ నుండి వచ్చారు నన్ను అక్కడే వదిలేశారు సరే నన్ను కూడా మీరే డ్రాప్ చేయండి నేను కూడా అట్టే కథ వెళ్తున్నాను అనగానే హెంగేమో మా ఇద్దరి మా చేతిని ఎందుకు పానకల్ల అని చెప్పి ఏదేదో చెప్పి తప్పించుకుంటూ ఉంటాడు అయినా కూడా మన రుయ్యి లేదు బాస్ నన్ను కూడా మీరే డ్రాప్ చేయండి అంటే హెంగ్ లేదు మేమిద్దరం డిన్నర్ చేయడానికి బయటకు వెళ్తున్నామంటే రుయి నాకు కూడా చాలా ఆకలిగా ఉంది నేను వస్తాను పదండి వెళ్దామని చెప్పి కార్లో కూర్చుంటాడు ఇక వేరే ఆప్షన్ లేక ముగ్గురు కలిసి రెస్టారెంట్కి వెళ్తాడు డిన్నర్ చేయడానికి వెళ్ళాక మన రుయి ఏమో తింటూ ఉంటాడు హెంగియో మాత్రం టేబుల్ కింద ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని ఇద్దరు ఒకరు ఫేసెస్ ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇంతలో మన రుయ్యి ఇలా చెప్తూ ఉంటాడు లియాంగ్ హీర్ తెలుసు కదా లాయర్ నీకు తను చాలా టాలెంటెడ్ అసలా నేను తను ఇచ్చిన ప్రజెంటేషన్ కూడా నా ఫోన్లో ఉంది నీకు చూపిస్తే షాక్ అవుతావు దేనికైనా సరే సొల్యూషన్ చాలా ఈజీగా చెప్తుందని చెప్పి తన గురించి పొగుడుతూ ఉంటాడనమాట హెంగేమో భయపడుతూ ఉంటాడు ఇప్పుడు ఎందుకు తన టాపిక్ తెచ్చాడు ఇతను మళ్ళీ యో ఏమన్నా జల్సీగా ఫీల్ అవుతుందేమో అనుకుని హెంక్ అనుకుంటూ ఉంటే యో అవునా అలా జరిగిందా అని చెప్పేసి యో అంటుంది రుయి నా ఫోన్లో ఉన్నాయి నేను చూపిస్తాను అని చెప్పి ఫోన్ ఎత్తుక్కుంటూ ఉంటే సడన్గా అతను ఫోన్ కనిపించదు అప్పుడే అతనికి అర్థమవుతుంది ఎయిర్పోర్ట్లో తన వాలెట్ మిస్ అయిందని చెప్పేసి రూయి అయినా పర్లేదు అక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయి కదా ఏం కాదు సేఫ్గానే ఉంటుంది అని చెప్పి అంటాడు సీసీ కెమెరాస్ అనగానే అప్పుడే మన యోకి ఒక ఐడియా వస్తుంది కోర్టులో కూడా సీసీ కెమెరాస్ ఉంటాయి కదా మనం ఏం చేసినా రికార్డ్ అవుతుంది నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది కేసు గురించి అని చెప్పి హడావిడికి అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోయి ఏదో డాక్యుమెంట్స్ చేసుకుంటూ ఉంటుంది మన హెంగ్ ఇక డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి సోఫాలో పడుకుని నిద్రపోతూ ఉంటాడు యో తన వర్క్ అయిపోయిన తర్వాత అయ్యో హెంగి ఏం చేస్తున్నాడు అని చెప్పేసి బయటకు వచ్చి చూస్తూ నిద్రపోతూ ఉంటాడు నిద్రపోతున్నాడని చెప్పేసి బెడ్షీట్ కప్పుతూ ఉంటే అప్పుడే మన హెంగ్ కలతరుస్తాడనమాట అయితే గుర్తొచ్చాన నీకు నా గురించి మర్చిపోయావు అనుకున్నాను అని చెప్పి యోని హక్ చేసుకుని గుడ్ నైట్ చెప్తాడు యో ఏం చేస్తుందంటే రేపు మార్నింగ్ మళ్ళీ హెంగ్ వెళ్ళిపోవాలి కాబట్టి తనకి కోడ్ వస్తుందేమో అని చెప్పి కొన్ని మెడిసిన్స్ పెడుతున్నాయి అనమాట తన బ్యాగ్లో నెక్స్ట్ డే మార్నింగ్ హెంగ్ ఇంకా రుయి ఇద్దరు కలిసి మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళిపోతారు జర్నీ చేసేసి అక్కడికి వెళ్ళగానే మీటింగ్ స్టార్ట్ అయిపోతుంది రుయి ఏం చేస్తాడంటే హెంగ్ బ్యాగ్ ఓపెన్ చేయగానే మన యో పెట్టిన మెడిసిన్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి రుయ్యి ఏమనుకుంటాడంటే బాస్ నాకు తెలుసు నాకు జలుబు ఉందని చెప్పేసి మీరు ఇంత కేర్ తీసుకుంటున్నారా నేను ఆల్రెడీ మెడిసిన్స్ తెచ్చుకోవడం నాకు అవసరం లేదని చెప్తాడు హెంగ్ ఆ మెడిసిన్స్ చూసి కన్ఫామ్గా యోనే పెట్టి ఉంటుందని చెప్పి నవ్వుకుంటూ ఉంటాడు లియాంగ్ ఇరాంగ్ ఇది అబ్జర్వ్ చేస్తుంది ఎందుకు ఆ మెడిసిన్స్ చూసి నవ్వుకుంటున్నాడని చెప్పేసి ఇక నలుగురు కలిసి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అంతా అయిపోయిన తర్వాత మన లియాంగ్ హిరాంగ్ హెంగ్ని రుయిని ఇద్దరిని కలిసి డిన్నర్ చేద్దామంటే ఒప్పుకుంటాడు ఇక అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత హెంగ్ మన ఊజున్కి కాల్ చేసి ఇక్కడ నేను వర్క్ తొందరగా కంప్లీట్ చేసుకొని రిటర్న్ వచ్చేస్తాను అని ఊజున్కి చెప్పగానే ఊజున్ అదేంటి నీ షెడ్యూల్ నాకు చెప్తున్నావు కొత్తగా అంటే హెంగ్ నేను వచ్చేసరికి యోని కరెక్ట్గా చూసుకో యోకి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ ఇదంతా నేను అవార్డ్స్ కోర్స్మే చేస్తున్నాను అంతకన్నా ఏం లేదని చెప్పి కవర్ చేస్తాడు ఇంతలో లియాంగ్ ఇరాంగ్ హెంగ్ దగ్గరికి వచ్చి ఫుడ్ చల్లారిపోతుంది త్వరగా రండి అని అంటుంది ఆ వాయిస్ మన ఊజన్కి కూడా వినిపించి అయితే మన హెంగ్ లియాంగ్ ఇరాంగ్తో ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నాడని చెప్పి అనుకుంటాడు నెక్స్ట్ మనకి డైరెక్ట్గా కోర్టులో చూస్తారనమాట మన యో కేసు ఉంది కదా మిస్లింది మళ్ళీ అది నెక్స్ట్ హీరింగ్కి వస్తుంది బట్ జడ్జి ఇంకా వాళ్ళు ఎవరు రారు యో ఏదో ఈసారి గట్టిగా ప్లాన్ చేస్తుంది డెంగ్మింగ్ వాష్రూమ్కి వెళ్తుంటే కావాలని చెప్పి యో కూడా బయటికి వెళ్ళి డెంగ్మింగ్తో క్లోజ్గా మాట్లాడడానికి ట్రై చేస్తుంది ఐఎమ్ సో సారీ నేనే తప్పు చేశాను నన్ను క్షమించండి బావగారు ఓజున్ కన్నా మా అక్కకి మీరే బెస్ట్ నేను మీ సైడే ఉన్నాను ఈ కేసు నుండి ఎలా అయినా సరే నాకు హెల్ప్ చేయండి అని చెప్పి మన యో అనగానే మింగ్ నీ సారీ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను బట్ నేనేం చేయలేను ఎంతైనా కేసు కేసే కదా కేసు విషయాల్లో నేనేం చేయలేను అదంతా నీ స్ట్రెంత్ అండ్ క్యాపబిలిటీ మీద డిసైడ్ అయి ఉంటుంది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇంత మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది ఏ ఎపిసోడ్ మీకు అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి వెళ్లే ముందు మీకు ఇష్టమైన డ్రామా ఏంటో కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్